Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల ఏర్పాటు అంత కష్టమా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇటీవల ఏపీలో బాగా హైలైట్ అయింది. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసనలు ఆందోళనలు వారం రోజుల్లో చల్లబడ్డాయి. కోర్టులో సవాల్ చేసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. అక్కడితో ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడింది. 151 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ తలుచుకుంటే జిల్లాల విభజన, జిల్లాలకు కొత్త పేర్లు, యూనివర్సిటీల పేరు మార్పు, లిక్కర్ పాలసీల మార్పు, టిడ్కో ఇళ్లకు రంగుల మార్పు, ఇలాంటివన్నీ చాలా తేలికగా జరిగిపోతాయి. మరి మూడు రాజధానుల కోసం ప్రభుత్వం ఎందుకింత కష్టపడుతోంది? ఏకంగా మంత్రులు సైతం రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాన్ పొలిటికల్ జేఏసీ సపోర్ట్ తీసుకుని గర్జనలు చేయాల్సిన అవసరం అసలేంటి? అప్పుడంటే శాసనమండలిలో బలం లేక బిల్లు వెనక్కి వచ్చిందనుకోవచ్చు. ఆ కోపంలో మండలినే రద్దు చేస్తామన్నారు. రాజకీయ పునరావాస కేంద్రం తీసేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కి తగ్గారు. మరి ఇప్పుడు మండలిలో బలం ఉంది కదా, ఇప్పుడెందుకు బిల్లు పెట్టి పాస్ చేయించుకోలేరు? కేంద్రం కూడా మా పరిధిలో ఏమీ లేదని చేతులెత్తేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ అమరావతిని కూడా అభివృద్ధి చేయండి అని కోర్టు ఏడాది గడువిస్తే 364వ రోజు టైం లేదు అని పిటిషన్లో వేయడం కూడా అలవాటైపోయింది కదా, ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? రాజధాని విషయంలో టీడీపీది ఒప్పు, వైసీపీది తప్పు అని ఎవరూ చెప్పరు. కానీ టీడీపీ చేసిన తప్పునే వైసీపీ కూడా చేయాలనుకోవడం పెద్ద తప్పు. 5 ఏళ్లలో టీడీపీ అమరావతి కోసం ఏం చేసిందో 3 రాజధానులన్న వైసీపీ 3.5 ఏళ్లలో విశాఖ, కర్నూలుకు అంతకంటే ఏమాత్రం ఎక్కువ చేయలేదు. ఏ మోతాదులో ఏం చేశారో విశాఖ, కర్నూలు వాసులకి కూడా బాగా తెలుసు. కానీ ఎన్నికలకు ఏదో ఒక కారణం కావాలి. ఓట్లు అడగాలంటే వచ్చేసారి తాము ఏం చేస్తామనేది చెప్పాలి. అందుకే 3 రాజధానుల అజెండా. విశాఖకు రాజధాని కావాలంటూ విశాఖ నుంచి గర్జన చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అధికార పార్టీ నేతలు తలుచుకుంటే జన సమీకరణ అసాధ్యమేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న నేతలు, ఒక్క సంతకంతో అన్నీ మార్చేయగల నేతలు కూడా ఇలా ప్రజల మద్దతు కావాలి, ప్రజలు పోరాటంలో భాగస్వాములు కావాలి, ఉక్కిపిడికిళ్ళు బిగించాలి అని పిలుపునివ్వడమే కాస్త హాస్యాస్పదంగా ఉంది. ఆఫ్టర్ఆల్ 23 సీట్లు, అందులోనూ 4 మిస్ అయిన టీడీపీని చూసి సవాళ్లు విసరడం ఏంటి? సింగిల్ సీటు కూడా లేని జనసేనపై రంకలేయడం దేనికి? అత్తగారింటిని రాజధానిగా చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేరెందుకని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్న మంత్రివర్యులు, అత్తగారి ఓళ్లకు ఎవరెవరు ఏ మేళ్లు చేశారో చెప్పగలరా? వైసీపీ ముందు ప్రస్తుతం 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బలంతో 3 రాజధానులు చేసి సత్తా నిరూపించుకోవడమా, లేక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు ఇస్తే సంబంధం లేకపోయినా కేంద్రం మెడలు వంచి 3 రాజధానులు సాధిస్తామంటూ ఎన్నికల కోసం ప్రచారం చేసుకోవడమా?